9 ఏళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్గా చేసి 76 ఏళ్ల స్వతంత్ర భారత్కు మార్గదర్శిగా మార్చింది సీఎం కేసీఆర్ అని ఆనాటి కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నింపింది సీఎం కేసీఆర్ అని రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చందర్ రామగుండం నియోజకవర్గంలో దశాబ్ది ప్రగతి యాత్రను ఓసీపీ 5 ఆవరణలో ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతీయ జెండాను ఎగురవేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసేవకే పరమావధిగా అనే సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి పగడ్బందీగా అమలు చేస్తూ ప్రజల జీవితాలలో సంతోషాన్ని నింపుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమర నిరాహార దీక్ష చేపట్టారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠ దేశానికి వెలుగునిస్తున్నటువంటి కార్మికులను అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడితే తప్ప మా బతుకులు మారాయి, మాకు వారసత్వ ఉద్యోగాలు రావు అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ ప్రస్థానంలో ప్రతి ఒక్క కార్మిక అన్న ఉద్యమ ప్రస్థానంలో పాల్గొనడం జరిగింది. సకల జనుల సమ్మె అన్నాడు. ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో ఒక గీటు రాయి. ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో జరిగినటువంటి అనేక సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సకల జనుల సమ్మెని ప్రత్యేకమైనటువంటి ఈ ఉద్యమానికి మనకు నింపినటువంటి సమ్మెగా అనాది నుండి నేటి వరకు ఈ యొక్క కార్మిక వర్గ పాత్రను తెలపడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సమస్యను కూడా కార్మికులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా ఇచ్చిన మాటకు అనుగుణంగా 13 హక్కులను ఇప్పటికీ పూర్తి చేసి అందరి కూడా కార్మికుల ముఖాలలో సంతోషం చూస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం అనేది నిజంగా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం.